एवरीवन वेलकम टू कुंबास किचन कंदूल राइस इष्टमैने डिश सो चूसादमा दीनी कोसम मुंदुगा स्टव मीद कुकर पेट्टुकोनी अंदुलो नूने वेसी सन्नगा तरिगिन आनियन मुक्कलु पच्चिमिर्ची वेसी बागा फ्राई चेसुकोवाली ई बागा फ्राई अय्याक इंदुलो होल गरम मसाला वेसी फ्राई चेसुकोंडी इंदुलो पेद्द एलकलु वेयडं वल्ल राइस की मंची फ्लेवर वस्तुंदंडी ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇంట్లో ఫ్రెష్గా చేసుకున్న అల్లం గార్లిక్ పేస్ట్ వేసి ఫ్రై చేసుకోండి. ఈ అల్లం గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకోండి. ఇది బాగా వేగిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన టమాటా ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడూ వేసే పుదీనా కొత్తిమీర కాకుండా మెంతికూర వేసి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ మెంతికూరను బాగా సన్నగా తరుక్కొని ఇందులో వేసుకోండి. ఇది కూడా బాగా వేగిన తర్వాత ఇందులో ముందుగా ఒలిచి శుభ్రం చేసి పెట్టుకున్న కందులు, సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా అంతా బాగా కందులకి బాగా పట్టేటట్టు ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ కారం వేసి అంతా ఒకసారి కలుపుకోండి. ఫ్రెష్గా ఇంట్లో చేసుకున్న కొబ్బరి పాలు హాఫ్ గ్లాస్ వేసుకున్నానండి. ఇందులో 3.5 గ్లాస్ వాటర్ వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని 2 స్పూన్ల నెయ్యి వేసుకొని సరిపడా సాల్ట్ వేసేసి ఒకసారి వాటర్ బాగా తెల్లిన తర్వాత ఇందులో రైస్ వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ రానివ్వండి. తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే గుమగుమలాడే కందుల రైస్ రెడీ అయిపోయింది. ఇది పిల్లలకు కానీ పెద్దలకు కానీ చాలా బాగా నచ్చుతుందండి. ట్రై చేసి చూడండి. మంచి హై ప్రోటీన్ ఫుడ్ అండి, తప్పకుండా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.